సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు అదైతే మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మ్యాటర్ని అయితే వేసేసుకున్నాం ఇందులోకి. రాగి జావా అంబిల్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మూడు గిలాసులు, ఈ గిలాసుతో మూడు గిలాసులు నీళ్ళు తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవాలి. ఈ గిలాసుతో ముగ్గురు నలుగురు తాగొచ్చండి. వేసుకుంటే మూడు వేసుకోవాలి. స్టవ్లో, స్టవ్ మీద బాగా మరగాలి నీళ్ళు. సో ఇది మరుగుతూ ఉంటుంది, అప్పట్లోపు మనం అంబిల్ అయితే కలుపుకుందాం. రాగి పిండి తీసుకుందాం. నాలుగు స్పూన్లు తీసుకోవాలి. చూడండి, తీసుకొని మనం నీళ్ళు వేసుకొని మనం ఇలా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా ఇలా కలిపేసుకోవాలి. నీళ్ళు మరిగాక అందులో వేసుకోవాలి. సో నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి. సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు అదైతే మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మ్యాటర్ని అయితే వేసేసుకుందాం ఇందులోకి. ఇలా వేసుకొని బాగా కలుపుతా ఉండాలి. సో చూడండి ఎట్లా వచ్చిందో, బాగా మరగాలి. మనం మరగబెట్టాలి బాగా. చాలా చాలా బాగుంటుంది. సమ్మర్లో అయినా తాగొచ్చు ఇది, ఎప్పుడైనా తాగొచ్చు, ఏ కాలంలో అయినా తాగొచ్చు. మనం చాలా చాలా వేడి వేడి అంతా తగ్గుతుంది మనిషిలో, బాగుంటుంది ఊళ్ళంతా. డైలీ పిల్లలు కూడా ఇవ్వచ్చు. ఒక మూడు నిమిషాలు ఉంటే చాలు. మూడు నిమిషాలు బాగా మరిగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొద్దిగా చల్లారేపోగా మనం ఈ గ్లాసులో వేసుకోవాలి. గ్లాసులో వేసేసుకోవాలి. చూడండి, పాలు తీసుకోవాలి. చూడండి, సగం కప్పు పాలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ గంజీలాగా తీసుకోవాలి. ఈ కప్పుతో మనం బెల్లం తీసుకోవాలన్నమాట. చూడండి, తీపి ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే తక్కువ ఇలాగ వేసుకోవచ్చు. చక్కెరైనా వేసుకోవచ్చు. ఇలాచి పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని అందులో పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని మిక్సీ పెడదాం. ఇలాగ అయిన తర్వాత ఈ గంజి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒక్క నిమిషం చాలు. అయిపోయింది ఒక నిమిషం. చూడండి, ఇలా వస్తుంది పాలు. ఈ బెల్లం అంతా వేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం అదే గంజి ఈ గ్లాసులు వేసుకుందాం. ఇది సెకండ్ టైప్ అన్నమాట. అలా అయినా తయారు చేసుకోవచ్చు, ఇలా అయినా తయారు చేసుకోవచ్చు. మనం ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మిక్సీలో. వేసుకున్న తర్వాత మనం ఈ కప్పుతో పెరుగు తీసుకోవాలి. పెరుగు కమ్మటిది తీసుకుంటే నిమ్మరసం కొద్దిగా వేసుకోవాలి ఒక సగం వద్ద, లేకుంటే పుల్లటి పెరుగు తీసుకుంటే అవసరం లేదు నిమ్మరసం. ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకొని మిక్సీ పెడదాం. ఒక ఇదైతే పుల్లటి పెరుగు గాయ్స్. సో మేమైతే లెమన్ అయితే యాడ్ చేయడం లేదు. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా దోరగా వేయించుకొని వేసుకోవాలి, లేకుంటే జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. మనం ఈ గంజి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని ఒక నిమిషం వేసుకుందాం మిక్సీ. చూడండి, వావ్ చూడండి గైస్, చాలా బాగుంది కదా.